నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. నేను జ్యోతిష్ శాస్త్రంలో అనేక విషయాలు తెలుపుతూ వచ్చాను. చాలా సంవత్సరాల నుండి తెలుపుతున్నాను, మీరు చూస్తున్నారు, మీకు అనేక విషయాలు తెలిసాయి కూడా. మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు అని అంటే ఫ్యామిలీ పెరిగిపోతుంది అన్నమాట. ఒకరినొకరు మనం జ్ఞానాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామని అర్థం. ఆ రకంగా మనం ముందుకు సాగుతున్నాం. అంచేత ఇప్పుడు నేను ముఖ్యంగా మీకు ఒక కొత్త విషయాన్ని తెలపాలనుకుంటున్నాను. మనిషి ఎప్పుడు కూడా ఉద్యోగం అనేటువంటిది పొందితేనే కదా బ్రతుకు తెరువు. సరి అయినటువంటి జీతం దొరికితేనే అతను ఆనందంగా బ్రతికేది, అవసరాలను తీర్చుకునేది. అది వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగంలో కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు కావలసినటువంటి ధనం మనకు చేకూరిందంటే తప్పకుండా మనం ఎన్నో సమస్యలను దూరం చేసుకోగలుగుతాం, మనల్ని మనం పోషించుకోగలుగుతాం. ఆ రకంగా ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా మనకు పని దొరక్కకపోతే చాలా కష్టమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు తప్పకుండా వివరిస్తాను. ఇప్పుడు మిథునం అంటే జమినై. ఈ జమిని లగ్నం ఎప్పుడవుతాయి అవుతుందో, ఈ జమిని లగ్నానికి మరి దశమాధిపతి ఎవరవుతారు? మీన రాశి వారు అవుతారు. మీన రాశి ఎవరికి సంబంధం? గురువుకి సంబంధం. గురువుకి సంబంధించినటువంటి రత్నం ఏది? కనకపుష్యరాగం. కనకపుష్యరాగం అయినప్పుడు కానీ బుధుడికి గురువు శత్రువు. అంచేత ఈ గురువుకి సంబంధించినటువంటి రత్నాన్ని, కనకపుష్యరాగాన్ని ధరింపాలన్నది అవసరమే. కానీ ఎలా ధరించాలి? ఎడమ చేయి ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలికి ఇది బంగారంలో ధరించాలి. గురువుకి బంగారం అప్పుతుందన్నమాట. ఈ రింగు ఎప్పుడైతే మనం ఎడమ చేయి చూపుడు వేలికి ధరిస్తామో అతనికి ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఏర్పడతాయి. లేకపోతే ఏదైనా ఉద్యోగంలో ఆటంకాలు వస్తున్నప్పటికీ ఒక ప్రమోషనల్ లైఫ్, ఒక సాఫీగా సాగేటువంటి అవకాశం తప్పకుండా లభిస్తుంది. పోతే ఇక పూజ చేయాలి అని అనుకున్నప్పుడు సాయిబాబాని కానీ, దత్తాత్రేయుణ్ణి కానీ, దక్షిణామూర్తిని కానీ, ఎవరినైనా సరే గురువుని పూజ చేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం మీకు కూడా లభిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ. అయితే ఈ మిథున లగ్నానికి కారకులు ఎవరంటే బుధుడు అన్నమాట. ఈ బుధుడు బుద్ధి కలిగినటువంటి బుధుడు ఎక్కడున్నాడు అనేది కూడా చాలా అవసరమే. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? అయితే కేవలం ఉద్యోగం విషయంలోకి వచ్చేటప్పటికి దశమాధిపతి గురువే అయ్యాడు కాబట్టి ఆ గురువును మనం ప్రార్థించడం అత్యవసరం. అతను మన లగ్నానికి శత్రువైనా మిత్రుడైనా, ఎప్పుడైతే మనం దేహి అంటామో గురువు మనం ఎట్టి పరిస్థితుల్లో కీడు చేయడు కాబట్టి, మనని బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వదిస్తాడు కాబట్టి మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ దుష్ఫలితాలు అనేటువంటివి మాత్రం కలగదు. కొంతమంది అంటుంటారు, ఎలా పెట్టుకున్నారు మీరు, మిథున లగ్నం వారు కదా, మీరు మరి దశమాధిపతిని పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా అని ఉంటారు. అలా కాదు, ఎన్నో అనుభవాల తర్వాత మనం ఇలాంటి నిర్ణయానికి వచ్చాం, ఇలాంటి శాస్త్రాన్ని చదివాం కాబట్టి తప్పకుండా ఇది సరి అయినటువంటిదే, సబమైనటువంటిదే తెలుసుకుని మీరు ఈ రకంగా మీరు కనుక పాటించినట్టయితే ఒక అందమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అది వ్యాపారమైనా సరే, లేకపోతే ఉద్యోగమైనా సరే, ఇదే పాటించండి, మంచి ఫలితాన్ని పొందండి. సెలవు.